ఇది వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 కు సంబంధించిన స్వరంగము. పోల్ సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2, ఇది ఎక్కడో కృష్ణా నదిలోంచి వస్తున్నాయని చెప్పేసి అపోహపడాల్సిన పని లేదు. ఇవి మధ్యలో ఊరిన వేస్ట్ వాటరు. తెలంగాణలో జరిగిన మేడిగడ్డలాగా ఏదైనా జరిగితే ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ 11 గ్రామాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు త్యాగ ఫలితమే కదా 3 జిల్లాల వాళ్ళకి రాబోయే కాలంలో భవిష్యత్ తరాలు త్రాగునీరైతేమి సాగునీరైతేమి. ఇదా మీరు మాట ఇచ్చింది, ఇదా మీరు ప్రారంభించింది, ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తి ఎప్పుడు అవుతుంది? పెద్ద క్వశ్చన్ మార్క్. మీరేం చెప్పారు, మా తండ్రి మొదలు పెట్టారు నేను పూర్తి చేశానా? ఇదే దొంగతనంగా వచ్చిండు, డైరెక్ట్ గా రాలే, చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకొని మాకు ప్యాకేజీ ఇచ్చానన్నాడు. ప్యాకేజీ ఏంది గెలిచేది? గెలిచిన వాళ్ళు అయితే ఓటు వేయరు, వేయరు. వేరే పత్రాలు ఏమైనా ఇచ్చారా? నోటీసులు ఏమి అది అన్యాయం కదా? మీరు ధర్నాలు కానీ ఏమేం చేసినా మేము చట్టపరంగా కేసులు పెట్టుకోమని చెప్పి చెప్పారు. కేసు పెట్టి మిమ్మల్ని లోపల బ్యాండ్ చేస్తామని చెప్పారు. దాన్ని బట్టి తావడం తప్పనిచ్చి వేరేది అంటే ఏం లేదు. అంటే ప్రాజెక్ట్ వాళ్ళు అసలు ఎటువంటి స్పందన లేదు. సుమారు ఈ రోడ్ల మీద సుమారు ఒక 20-30 మంది వచ్చిపోయారు ఈ రోడ్లో. మమ్మల్ని అయితే ఎలా కొడుతున్నారు? ఇంకా బోండేని బాధ బాధ. ఇదంతా బోధం కొనుక్కోవాలంటే చిన్న బాధ. కట్టిస్తామనేది లేదు, కట్టమనేది లేదు. ఎలుగొండ ప్రాంతం అయితే చాలా చెత్తగా కనపడుతుంది. అన్ని నష్టపోయినాము, ఇల్లు నష్టపోయినాం, ఆస్తి నష్టపోయినాం, ఇంకోటి అన్ని. వీళ్ళకి ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. ఈ 3 జిల్లాల్లో వైసీపీకి తీరని లోటు, అలాగే చావు దెబ్బ తప్పకుండా పడిపోతుంది. ఆ రైతుకి ఏమవుద్దిలే అని భ్రమలో ఈరోజు రాజకీయ నాయకులు తాగు సాగునీటిని ఇప్పటికీ అంకితం ఇవ్వలేదు. నీళ్లు ఎలా వదులుతామనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అన్న, ప్రతి చెల్లి ముక్త కంఠంగా ప్రశ్నిస్తున్నారు. రాబోయే కాలాన్ని కూడా, వచ్చే సంవత్సరాన్ని కూడా ఇప్పుడే పొలాలు కొంతమంది కూడా మనకు రెడీ చేసుకుంటున్నారు పంట వేయడానికి నెక్స్ట్ వర్షం అయిన తర్వాత. అష్ట దిగ్బంధనం చేసి పోలీసు వ్యవస్థ ద్వారా నోటీసులు ఇవ్వడము, కొంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారని సమాచారం. సిద్ధం 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 అని దేనికి సిద్ధం? ఎవరికోసం సిద్ధం? ప్రజలను వంచడానికి సిద్ధమా? లేకపోతే ప్రజా సమస్యలని తప్పుదారి పట్టించి పోలీసుల ద్వారా బెదిరించడానికి సిద్ధమా? ప్రజల కోసం అయితే ఏది చేసినట్టు అనిపించట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఆలోచించండి, ఆచరించండి. రాబోయే కాలంలో ప్రజల్ని చైతన్యపరుస్తాం, ప్రజల హక్కుల కోసం మా ప్రయత్నం మేము చేస్తాం.